వెల్కమ్ టు న్యూస్ 60 యూట్యూబ్ ఛానల్. లాక్డౌన్ కారణంగా దేశం ఆర్థికంగా నష్టపోయిన విషయం వాస్తవం. అనేక చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు దివాలా అంచున నిల్చున్నాయి. ఇటువంటి సమయంలో కొత్త స్టార్టప్ ప్లాన్ చేయడానికి ఎక్కువ మంది భయపడుతున్నారు. కానీ నిజమైన వ్యాపారవేత్తలు సమస్యలకు తలవంచరు. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా చెప్పిన దాని ప్రకారం ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడే గొప్ప అవకాశాలు ఉంటాయి. సంక్లిష్టమైన పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే వారే నిజమైన విజేతలు. జాక్మా చెప్పిన ఈ రెండు వ్యాఖ్యల్లో అనంతమైన శక్తి దాగి ఉంది. కావున మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. జెనరిక్ మెడిసిన్ షాపులను ఏర్పాటు చేసి తక్కువ ధరకే అమ్మడం అనేది ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ కి మార్కెట్లో డిమాండ్ ఉందా? దేశంలో లాక్డౌన్ అమలు పరిచిన తర్వాత చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే మెడికల్ ఆధారిత సేవలు మాత్రం కొనసాగాయి. ముఖ్యంగా మెడికల్ షాప్స్ కు పూర్తి స్థాయిలో మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మందుల ఆధారిత కంపెనీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. గత కొన్ని ఏళ్లుగా జనరిక్ ఔషధాల వ్యాపారం లాభసాటిగా ఉంది. ఇక్కడ తక్కువ ధరకే మెడిసిన్ దొరకడం, క్వాలిటీ విషయంలో ఖచ్చితత్వం ఉండడంతో జనరిక్ ఔషధాలకు ప్రజలలో ఆదరణ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం జనరిక్ ఔషధ కేంద్రాల్లో మార్చిలో 42 కోట్ల వ్యాపారం జరగగా ఏప్రిల్లో ఈ వ్యాపారం పుంజుకొని 52 కోట్లతో లాభాలలో దూసుకుపోతోంది. అన్నిటికీ మించి ఈ వ్యాపారం ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తుంది, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. జనరిక్ మెడిసిన్ షాపులను ఏర్పాటు చేయడం ఎలా? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి యోజన పథకంలో భాగంగా ఈ మెడికల్ షాపులు ఏర్పాటు చేయవచ్చు. ఈ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా ఉండడంతో పెట్టుబడి మరియు మూలధనం గురించి చింతించవలసిన అవసరం లేదు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి ప్రాజెక్ట్నే జన్ ఔషధి యోజన అంటారు. 2015లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ అమ్మడం ఈ కేంద్రాల ప్రత్యేకత. మార్కెట్ రేటు కన్నా 60% తక్కువ ధరకే ఇక్కడ మందులు దొరుకుతాయి. మీరు జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే 2,50,000 పెట్టుబడి అవసరం. ప్రభుత్వమే ఈ మొత్తం ఖర్చును భరిస్తుంది. జన ఔషధి కేంద్రాలు ఎన్ని రకాలు? జన ఔషధి కేంద్రాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఫార్మసిస్ట్, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. రెండో కేటగిరీలో ట్రస్టులు, ఎన్జిఓలు, ప్రైవేటు ఆసుపత్రులు, సొసైటీలు, స్వయం సహాయక గ్రూపులు జన ఔషధి కేంద్రాన్ని తెరవచ్చు. మూడో కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలు ఏర్పాటు చేయవచ్చు. ఓవర్ ది కౌంటర్ ఉత్పత్తులను ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ వ్యక్తైనా కొనుగోలు చేయవచ్చు. అయితే షెడ్యూల్ మందుల కొనుగోలుకు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుండి ప్రిస్క్రిప్షన్ అవసరం. జన ఔషధి కేంద్రాలు బ్యూరో ఆఫ్ ఫార్మా యొక్క ఫార్మస్యూటికల్స్ విభాగం క్రింద స్థాపించబడి ఉండడంతో ఔషధాల సేకరణ, సరఫరా మరియు మార్కెటింగ్కు సిపిఎస్యుల పూర్తి సహకారం ఉంటుంది. జన ఔషధి సెంటర్ను ఎలా తెరవాలి? ఎవరైతే జన ఔషధి స్టోర్లను తెరవాలనుకుంటారో వారు www.registration.csc.gov.in అనే సైట్లో లాగిన్ అయ్యి అప్లికేషన్ పూర్తి చేసి ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. తరువాత రీటైల్ జన ఔషధి స్టోర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి 2,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. రిజిస్ట్రేషన్ అయిన తరువాత తమ రాష్ట్రంలోని డ్రగ్ అథారిటీకి లైసెన్స్ కొరకు అప్లై చేయాలి. మీరు రీటైల్ అయితే రీటైల్ డ్రగ్ లైసెన్స్ కొరకు ఫామ్లు 19, 19A మరియు 19C పూర్తి చేసి అప్లై చేయాలి. దీనికోసం కమర్షియల్ ఎలక్ట్రిక్ బిల్ కాపీ, భూమి దస్తావేజు, లొకేషన్ కాపీ, సర్టిఫికేట్ కాపీ, మార్క్షీట్లు, నిర్ధారించిన ఫీజు, డిమాండ్ డ్రాఫ్ట్ వంటి పత్రాలను జతకూర్చవలసి ఉంటుంది. సంబంధిత స్టేట్ డ్రగ్ అథారిటీ నుంచి లైసెన్స్ పొందిన తరువాత లైసెన్స్ కాపీని health@csc.gov.in కు పంపవలసి ఉంటుంది. తరువాత బ్యూరో ఆఫ్ ఫార్మా ఆఫ్ ఇండియా నుండి ఔషధాలు, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ యొక్క ప్రత్యేక ప్రయోజన వాహనం ద్వారా
నేరుగా మీ కేంద్రానికి మందులు సరఫరా చేయబడతాయి. మీరు ఎటువంటి ఔషధాలనైనా బీపీపీఐ నుంచే కొనాలి. ప్రభుత్వం ఎలా సహాయపడుతుంది? మనం ఇదివరకు చెప్పుకున్నట్టు ఔషధ కేంద్రాల ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా వికలాంగులు ఎస్సీ ఎస్టీలకు 50,000 రూపాయల మెడిసిన్ను ఉచితంగా అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తుంది. జనరిక్ మెడిసిన్ బిజినెస్లో లాభాలు ఎలా ఉంటాయి? జన ఔషధి కేంద్రాల ద్వారా మీరు నెలకు 100,000 రూపాయల మందులు అమ్మితే మీకు 20,000 రూపాయల లాభం వస్తుంది. అందుకే ఈ కేంద్రాలను హాస్పిటల్స్ ఉండే ప్రాంతాల్లో నెలకొల్పాలి. సమీప భవిష్యత్తులో జన ఔషధి కేంద్రాల గిరాకీ బాగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాపారం ప్రారంభించడం అత్యంత సులభం మరియు శ్రేయస్కరం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూస్ 6G యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.